నమస్కారం టీవీ 999 న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వైసీపీ లోనే 40 మందికి నో సీట్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు अभिवृद्धि तो पाटु हिंदुत्व एजेंडा तो प्रजल्लो की मरोसारी एंपीगा पोटी की रेडी अयिन बंडी संजय धरणी पोस्टल पै उन्नत स्थाई समीक्षा सीएम रेवंत निर्णय पै सर्वत्र उत्कंठ దెబ్బతిన్న వరి పంటలు ధాన్యం కొనుగోలుపై ఏపీ సీఎం సమీక్ష అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన జగన్ అలాంటి వారికి రణబీర్ సీరియస్ వార్నింగ్ मार्केट सडन फॉल वक्कसारिगा लाभालु आविरी दंचि कोट्टिन रिंग सिंग सूर्य कुमार यादव अयिना तप्पनि वाटमि వైనాట్ 175 అంటూ రాబోయే ఎన్నికల కోసం ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఇప్పటికే వ్యూహాలతో ముందుకు వెళ్తుంది ముఖ్యంగా దీని కోసం సీఎం జగన్ ఆ దిశగా పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది కొన్నాళ్ళుగా ఎమ్మెల్యేలు ఇన్‌చార్జ్ల పనితీరుపై అధినేత జగన్ మోహన్ రెడ్డి నివేదికలు తెప్పించుకుంటున్నారు గడప గడపకు మన ప్రభుత్వం వర్క్‌షాప్ జరిగిన సమయంలోనే కొంతమంది నాయకుల పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు పనితీరు బాగోలేని వారిని మార్చక తప్పదని ప్రకటించారు అలాంటి వారికి కొంచెం గడువు కూడా ఇచ్చారు అయినా పనితీరు మెరుగుపడిన వారి విషయంలో సీఎం జగన్ తుది నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం ఎన్నికల దగ్గర పడడంతో అభ్యర్థుల ఎంపికపై అధినేత కసరత్తు వేగవంతం చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి కొన్ని రోజులుగా నియోజకవర్గాల వారీగా తెప్పించుకుంటున్న నివేదికలపై కీలక నేతలతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం దాంట్లో భాగంగానే పనితీరు బాగోలేని నేతలకు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారని చెబుతున్నారు ఇలా సమాచారం ఇస్తున్న సమయంలో కొంతమంది నాయకులు బయటికి వస్తున్నారని మరికొంతమంది మాత్రం విషయం బయటికి పొక్కకుండా పార్టీలోనే కొనసాగేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇలా అధిష్టానం నుండి ఫోన్ వచ్చిన కేటగిరీలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఆర్కేకు సీటు విషయంలో స్పష్టత ఇవ్వడంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారనే వాదన వినిపిస్తోంది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలంటే కీలక సంస్కరణలు తప్పవని సీఎం జగన్ భావిస్తున్నారు అందుకే ఎమ్మెల్యేలు ఇన్‌చార్జ్ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది గతంలోనే 30 మంది అభ్యర్థులను మార్చాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు తాజాగా ఈ సంఖ్య మరింత పెరిగినట్లు కూడా సమాచారం ఉమ్మడి జిల్లాల వారీగా అభ్యర్థుల పనితీరు ప్రజల్లో స్పందన సామాజిక వర్గాల ప్రభావంతో పాటు టీడీపీ జనసేన ప్రభావం ఎలా ఉంటుందనేది అంచనా వేసుకుని అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల స్థానంలో వేరే సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సీఎం నిర్ణయించినట్లు తెలిసింది మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి హోరావోరు పోరు జరగనుంది టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ బరిలో దిగుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ఉన్నారు అయితే సీఎం తెప్పించుకున్న నివేదికల ప్రకారం ఆర్కేకి సీటు ఇవ్వడం కంటే బీసీ నాయకులకు సీటు ఇస్తే గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది అందుకే మార్పు జరిగినట్లు చెబుతున్నారు గతంలోనే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవికి మంగళగిరి నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చారు ఇక్కడి నుండి సుమారు 70,000 బీసీ సామాజిక వర్గం ఓట్లు ఉండడంతో ఆర్కేకి సీటు ఇవ్వలేమని తేల్చి చెప్పినట్లు తెలిసింది మరోవైపు గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవాన్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు ఆయన తండ్రి తిప్పల నాగిరెడ్డి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్పై గెలిచారు
అయితే ఇక్కడ దేవాన్ రెడ్డి స్థానంలో యాదవ సామాజిక వర్గానికి సీటు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలియడంతోనే దేవాన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇదే కోవలో మరికొంతమందిని కూడా మారుస్తారని తెలిసింది. అయితే ఇన్ఛార్జీలు మార్చినా వారికి పార్టీలో మరో పదవి ఇచ్చేలా హామీ ఇస్తున్నారు. అయినా కొంతమంది పార్టీని వీడుతున్నారు. మొత్తానికి గెలుపు గుర్రాలకు సీట్లు ఇచ్చేలా సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి జంజయ్ మరోసారి కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఇక్కడే మకం వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లను పరిశీలిస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా ఓటింగ్ శాతం పెరిగింది. దీంతోపాటు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ముఖ్యంగా పనిచేసుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయం తీసుకుంటున్నారు. కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మరోసారి లోక్సభ బరిలో నిలిచి గెలిచేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి వారం రోజులు గడవక ముందే ఇక్కడ మాత్రం ఎన్నికల మూడులోకి వెళ్తున్నాయి రాజకీయ నేతలు. ముఖ్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కరీంనగర్పై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుండి బరిలో దిగి ఓటమి సవిచూశారు. ఆయన దాదాపు 3000కు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. అయితే అనూహ్యంగా తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత కరీంనగర్లో ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు బండి సంజయ్. ఎవరు అదే పరవద్దని సూచిస్తున్నారు. ఎంపీగా మరోసారి పోటీ చేస్తున్నానని, కష్టపడి పార్టీ విజయం కోసం పనిచేయాలని కార్యకర్తలను కోరారు. కరీంనగర్లో ఓడిపోయిన 89,000కు పైగా ఓట్లు వచ్చాయి. అంతేకాకుండా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో హుస్నాబాద్ మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. కరీంనగర్తో పాటు హుజూరాబాద్లో 2వ స్థానంలో నిలిచింది భారతీయ జనతా పార్టీ. ఈసారి ఓటింగ్ శాతం పెరగడంతో పాటు క్యాడర్ కూడా పెరిగింది. దీంతో మరోసారి గెలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలో కీలకమైన ధరణి పోస్టల రద్దు దీనిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ధరణి పేరిట అనేక భూ ఆక్రమణలకు గురయ్యాయని పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఈరోజు మొట్టమొదటిసారి ధరణి పోస్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. దీనికోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకి వచ్చాక ధరణిని రద్దు చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. ధరణి పోస్టల వల్ల 50 ఏళ్ల క్రితం భూమి అమ్ముకుని విదేశాలకు వెళ్ళిపోయిన వారి పేర్లు కూడా రికార్డులోకి వచ్చాయన్నారు. అందుకే కబ్జాలు పెరిగిపోయాయని తీవ్రంగా ఆరోపించారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలంతా ధరణి పోస్టల్ సమస్యల నిలయంగా మారిందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తమకు ఒక అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి పోస్టల్ను రద్దు చేసి కొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు మధ్యాహ్నం రివ్యూ మీటింగ్ జరగనుంది. ధరణి పోస్టల్ వల్ల ఏ భూమి ఎవరి పేర ఉంది, ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది, అన్ని పూర్తి వివరాలు సింగిల్ క్లిక్తో బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి రద్దు చేస్తే రైతు బంధు ఆగిపోతుందని గత పాలకులు చెబితే అసలు ధరణికి రైతు బంధుకు సంబంధం లేదని బదులిచ్చారు రేవంత్. ధరణి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో లేదని, ILandFS అనే దళారీ కంపెనీ చేతిలో ఉంది అన్నారు. ఇలాంటి బలమైన ఆరోపణ ప్రతి ఆరోపణల నడుమ ప్రసారం సాగిన వేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్షలు జరిపి ఏ విధమైన చర్యలు తీసుకుంటారన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. తుఫాను అనంతర పరిస్థితులు వరి ధాన్యం కొనుగోలు క్యాంపు కార్యాలయంలో రివ్యూ చేశారు సీఎం జగన్. ఈ సమావేశంలో అధికారులతో పాటు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యల్ని ప్రధానంగా అడిగి తెలుసుకున్నారు సీఎం. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వారిలో కల్పించాలని అధికారులను ఆదేశించారు. రంగు మారిన తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేస్తుందనే విషయాన్ని వివరించాలన్నారు. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఇదే విషయాన్ని బాధిత రైతులకు తెలిపి భరోసా ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్గా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొన్ని నిబంధనలను సడలించి అయినా రైతులకు న్యాయం చేయాలన్నారు.
రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌర సరఫరాల శాఖ అధికారులు తీసుకుంటారన్నారు. ఆర్బీఎల్కే వారీగా ఈ కొనుగోలు జరుగుతాయన్నారు. సీఎం సకాలంలో వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు అన్ని రకాలుగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే పంట నష్టపోయిన వారికి వైఎస్ఆర్ ఉచిత బీమా కింద పరిహారం అందించడానికి అనుసరించాల్సిన ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను సూచించారు. సమావేశంలో ఎన్యూమరేషన్ ప్రక్రియపై ఆరా తీశారు సీఎం జగన్. ఈ నెల 18 వరకు ఎన్యూమరేషన్ జరుగుతుందని, 19 నుంచి 22 వరకు సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేలలో లిస్టు అందుబాటులో ఉంచుతామని సీఎం వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులు 23 నుండి 25 వరకు సవరణలు, ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. 26న జిల్లా కలెక్టర్ల తుది జాబితా ప్రభుత్వానికి పంపుతామన్నారు. సంక్రాంతిలోగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందించాలని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం జగన్ అధికారులను సూచించారు. మిచాంగ్ తుఫాన్ దెబ్బతిన్న పంటలు, రంగుమారిన ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. ప్రతి గింజను కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, అదే విషయాన్ని రైతులకు వివరించాలని అధికారుల్ని ఆదేశించారు. తాండూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ఎంపీపీ, జడ్పీటీసీ తహసీల్దారి, ఎంపీడీఓ, ఎస్సీలతో తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించడమైనది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వాల్టా చట్టాన్ని అందరూ పాటించాలి. అక్రమ ఇసుక రవాణా ధరలపై ఇకపై ఉక్కుపాదం మోపబడును. ఇసుక అవసరం ఉన్న ప్రజలు ఎవరైనా ఇసుక లభ్యం గల సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో కేవలం 600తో డీడీ కట్టి ట్రాక్టర్ని ఇసుక అనుమతి పొందవలను. సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ సిబ్బంది చేత తగు నివేదిక తీసుకుని చట్టపరంగా ఇసుక అనుమతి ఇవ్వబడును. వేబిల్ లేని ఇసుక రవాణా చేయుచున్న ట్రాక్టర్ లారీలను ఇకపై సీజ్ చేయబడును. ఎవరికైనా అవసరమైనట్లయితే త్రూ మీ సేవ ద్వారా లేదా ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని ఒక ట్రాక్టర్కు 600 రూపాయలు పే చేసి ఇసుక ఎవరికైనా అవసరం నిమిత్తం, సొంత అవసరాల నిమిత్తము కొనుగోలు చేయవచ్చు. కానీ ఎలాంటి అక్రమ ఇసుక రవాణా కానీ, అక్రమంగా ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఇల్లీగల్గా ఇసుక ట్రాన్స్పోర్ట్ కానీ జరిగినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనుక తాండూరు నియోజకవర్గ ప్రజలు విజ్ఞప్తి ఏంటంటే, మీ అవసరం నిమిత్తం ఎలాంటి ఇసుక అయినా కూడా మీరు తహసీల్దార్ కార్యాలయం, దానికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని ఈ ఇసుకకు మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాను. టైమింగ్స్ మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఫస్ట్ ఏలాలు మండలంలో పెట్టడం జరుగుతుంది, ఫస్ట్ పాయింట్. దాని తర్వాత అవసరం రిక్వైర్మెంట్ని బట్టి వేరే పాయింట్లు కూడా పెట్టడం జరుగుతుంది. ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముకుందాపూర్ గ్రామ పరిధిలో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగనాయక్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిల్లర్ల ద్వారా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. రైతులు కూడా వరి ధాన్యంలో నాణ్యతను ఉండే విధంగా చూడాలని సూచించారు. మన వికారాబాద్ జిల్లాలో సుమారుగా 121 సెంటర్లలో మనం ప్యాడీ పర్చేస్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. రైతులు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ వాళ్ళ ఏరియా, విలేజ్ ఏరియాల్లో అందుబాటులో ఉండే విధంగా మనం ప్యాడీ పర్చేస్ సెంటర్ను నెలకొల్పడం జరుగుతుంది. అక్కడక్కడ కూడా మేము ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడిప్పుడే రైతులు ఇంకా సెంటర్ తీసుకురావడం జరుగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో మన దగ్గర ఎరైవల్స్ రాలేదు. దాని ప్రకారం కూడా మనం ఇప్పటికే మిల్స్ అన్నీ కూడా ట్యాగింగ్ చేస్తున్నాము, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా. ఇందులో ఏంటంటే రైతులు కూడా సహకరించవలసిన విషయం ఏంటంటే, ఎక్కడ కూడా తాళ్ళు లేకుండా కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని వాళ్ళ వరి పంట చేనులోనే ఎండబెట్టుకొని తీసుకురాగలిగితే మనకు మ్యాచర్ 17% అలౌడ్ ఉంది కాబట్టి ఈ లోపు మనం పర్చేజ్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి రైతులందరూ కూడా వాళ్ళ పొలంలోనే ముందస్తుగా టోకెన్ల ప్రకారము తీసుకురాగలిగితే వెంటనే మనం పర్చేజ్ సెంటర్లో ఎక్కడ డిలే లేకుండా పర్చేజ్ చేయడం జరుగుతుంది. మిల్లర్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, ఇప్పటివరకు ఎక్కడ రాలేదు. ఇక్కడ కూడా ముకుందాపురంలో మనం ట్యాగింగ్ చేసి ఉన్నాము. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని పత్తికొండ మండల కేంద్రం నందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి మరియు కర్నూలు బీజేపీ జిల్లా కునుకూరు నీలకంఠకు పిలుపు మేరకు పత్తికొండ అసెంబ్లీ కన్వీనర్ రంజిత్ కర్ణి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోలంకి రామస్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజలకు పెనుభారంగా మారిన విద్యుత్ సార్జీల పెంపుపై బీజేపీ నిరసన తెలుపుతూ,
తేరు బజార్ దగ్గర నాలుగు స్తంభాల కోడల వరకు ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు మరియు కరెంట్ ఆఫీస్ నందు ఏడీఈకి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలంకి రామస్వామి మరియు రంజిత్ కర్ణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిత్రపక్ష నేతగా ఉన్న సమయంలో కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని ప్రతి సభలో చెప్పిన మాటలు నేటికీ ప్రజల చెవిలో మారుమోగుతూనే ఉన్నాయన్నారు. ప్రజలపై భారం మోపి ఆయన అహంకార తత్వం ఏదో చూపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇతను ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెంచినాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎనిమిది సార్లు పెంచినాడు. ఆ పెంచడం ఒకటే కాకుండా ప్రజలకు మభ్య పెట్టేసేసి ఆ ఏదైతే రేటు ఖరీఫ్ ఉందో అది ఒకటే కాకుండా ట్రూ ఛార్జెస్ అని చెప్పేసి అదేవిధంగా ఇంధన ఛార్జెస్ అని చెప్పేసి ఎవరికి ప్రజలకు మభ్య పెట్టేసి చేస్తున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదొక్కటే కాదు చేస్తున్నది, మరి ఇంకా ఏం చేస్తున్నారా అంటే ఇప్పుడు వచ్చేసి 50 యూనిట్లకైతే కనుక ఒక 50 రూపాయలు వేసుకోండి, ఆయన 1వ తేదీ బిల్లు ఇస్తాడా ప్రజలకు? ఇవ్వడు. ఎప్పుడు ఇస్తాడు బిల్లు అంటే 6వ తేదీ 7వ తేదీ ఇస్తాడు. దాంతో ఆ రేట్లు పెరిగిపోయి ఆ సప్లాన్స్ పెరిగిపోయి దాంతో ప్రజలకు కూడా రేట్లు పెరిగిపోవడం వల్ల ఆయనకు వచ్చేసి బిల్లు ఎక్కువైపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక్కటే అడగదలుచుకున్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు స్కూళ్ళ బ్యాగ్ల మీద ప్రింట్లు కొడతావు, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి సంక్షేమ పథకాలు అని చెప్పేసి నీ ఫోటో వేసుకుంటావే, మరి ఒక్కటే ఒక సవాల్ విసుకుతున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు నిజంగా కనుక సీఎం అయితే కనుక మరి నువ్వు ఏదైతే రేట్లు పెంచుతున్నావో ఆ విద్యుత్ బిల్లుల మీద నీ ఫోటో వేసుకునే ధైర్యం నీకుందా అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని అడగదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు నిలదొక్కుని ఇప్పటికైనా రియలైజ్ అయిపోయి నువ్వు ఒక్కసారి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తేనా సరే సరే, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి యావత్ రాష్ట్ర ప్రజలందరూ ఏకమైపోయి నీ మీద. కాకినాడలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాంటీ క్రైమ్ బ్యూరో పేరుతో స్వీట్ షాపులపై దాడులు, యజమానులు వేలలో డబ్బులు ఇవ్వాలని లేదంటే షాంపుల్స్ తీసి కేసులు పెట్టి చీజ్ చేస్తామని హల్చల్ చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన 2 టౌన్ పోలీసులు. అభిరుచి స్వీట్స్ యజమాని ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వైనం, కళ్యాణపు సురేష్, కర్రి రామారెడ్డి ఇద్దరు వారిపై కేసులు నమోదు చేసి 2 టౌన్ పోలీసులు కార్ సీజ్. హలో హలో ఎవరండి? నేను ఫోన్ చేశారు కదా సార్, కన్యూమర్. కాదు కాదు, నేను ఫోన్ చేశాను కదా, నేను మీరు నాకు ఫోన్ చేశారు కదా. నాకు చెప్పాలి సార్, ఊళ్ళోకి వచ్చారు చూసుకోండి. వచ్చారండి ఒక హాఫ్ అన్ అవర్ లో సార్ చెకింగ్ కి ఊళ్ళోకి వచ్చారు. ఓకే సార్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? అది నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను తీసుకోవడానికి వెళ్తున్నానండి. అది ఆయన ఎక్కడ నుంచి అంటారో నాకు తెలియదు, కొంచెం ఫోన్ చేస్తారా? బయలుదేరి ముందర మీరు ఎక్కడ వస్తారు, మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి. నేను బాలచెరువు ఉంటాను సార్. బాలచెరువా? మీరు మ్యాటర్ క్లోజ్ చేసుకోండి, ఆయనతో కట్ చేసి ఉంటారా? అండి మ్యాటర్ క్లోజ్ చేసుకోండి జాగ్రత్తగా. అదే ఏదో ఎలా మాట్లాడతారా మీరు? మాట్లాడతారా? నేను మాట్లాడటానికి బాగుందండి, నేను లోకల్ ఉండు కదా, మనం అలా ఉండదు. ఆయన దూరం నుంచి వస్తున్నాడు ఆయన. ఓకే ఓకే. ఇంచుమించు 8 మంది టీం వస్తూ ఉంటే నేను మన ఏరియాకి ఒక్కరినే తీసుకొచ్చాను, ఆయనతో సరిపెట్టేద్దాం కదా, ఇది నా ఏరియా కదా అని చెప్పేసి. ఇప్పుడు మీరు చెప్పాలి జంక్షన్ సార్? ఇప్పుడు కోరం జంక్షన్ కాదండి, ఇప్పుడైతే నేను పిఠాపురం వచ్చానండి. పిఠాపురం ఉన్నారు? ఓకే. అది చూసుకోండి, మన 3 షాపులకి రానివ్వకుండా నేను చూసుకుంటాను. అయితే మీరు మాట్లాడుకున్న అలాగన్నా అలాగన్నా, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. సరే, అది మీరు ఎక్కడ పోజ్ చేస్తే నేను మీకు వచ్చి నేను కలుస్తాను. మీరు ఇప్పుడు ఎక్కడ చెప్పండి అండి. సర్పంచ్ జంక్షన్ కి వద్దరు కానీ. ఓకే సార్, ఓకే సార్, నాకు ఫోన్ చేయండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ నేను ముందుగానే మీకు ఒక 1 గంట 10 నిమిషాలు ముందు చేస్తాను. అలాగన్నా అలాగన్నా. నా పేరు కేవీ సుబ్బారావు అండి, కాకినాడ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఈరోజు కాకినాడ రూరల్లోని సర్పవరం జంక్షన్ ఏరియాలో కొంతమంది కన్జ్యూమర్ వరల్డ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కమిషన్ అని చెప్పి కొన్ని స్వీట్ షాప్స్ ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళి వాళ్ళని బెదిరించి మీరు కొంత అమౌంట్ పే చేస్తే మీ మీద కేసులు లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించి కొంత డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయం అయ్యి కొంతమంది వ్యాపారస్తులు మమ్మల్ని కాంటాక్ట్ చేయగా మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి ఎలాంటి సంబంధము లేదని చెప్పి తెలియచేశాము. అలాగే వారిని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వవలసిందిగా కోరాము. దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలోని కొంతమంది వ్యాపారస్తులు కాకినాడ 2 టౌన్ ఏరియాలో జరిగిన దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీని గురించి ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయటం ఏంటంటే
గత కొంతకాలంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఫేక్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ పేరుతో కానీ ట్రైనింగ్ ఇస్తామనే పేరుతో కానీ జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ వ్యాపారస్తుల దగ్గర నుంచి అన్యాయంగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఇందుమూలంగా మీకు తెలియజేసేది ఏమనగా, ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో కానీ మీ షాప్స్కి ఎవరైనా వస్తే మీరు వాళ్ళ ఐడి కార్డు అడిగి వాళ్ళ వివరాలు తెలుసుకొని తర్వాత మాత్రమే మీ షాప్లోకి అలౌ చేయండి. ఏ ఇన్స్పెక్టరు డబ్బులు అడగరు. తర్వాత ట్రైనింగ్ పేరుతోటి కానీ ఏదైనా జరుగుతుంటే మా లోకల్గా ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫామ్ చేయండి. ఎన్నికల ముందు ముద్దులు పెట్టి ఎన్నికల తర్వాత గద్దెనెక్కి ప్రజలను కష్టాలు పెడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ అన్నారు. పిఠాపురం పట్టణం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలకై చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంగన్వాడీలకు అండగా ఉంటానని, జగన్మోహన్ రెడ్డి నేడు వాళ్ళ సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారని అన్నారు. ఈ సెంటర్స్ మినీ సెంటర్స్ లాగా ఉంచేసి 25 మంది అయినా సరే దాన్ని మెయిన్ సెంటర్ గా గుర్తించకుండా మీకు హెల్పర్స్ ని టీచర్స్ ని పెంచకుండా ఇంకో వేధింపు ఇలాగప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవండి కాదు అన్నప్పుడు మీకు గవర్నమెంట్ పథకాలు వర్తిస్తాయి కదా. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే రిటైర్మెంట్ వస్తుంది, లేకపోతే పథకాలు వర్తిస్తాయి కదా. మరి ఏంటి మీరు వాళ్ళ నిమిషం ఆలోచించండి. ఎక్కువ మాట్లాడి బోర్ కొట్టింది మీకు, ఎందుకంటే ఇది ఎంత కష్టమో ఇంతమంది ఈ టైంలో మీరు వచ్చి ఇలా కూర్చుంటున్నారంటే కళ్ళంతా నీళ్ళు వచ్చేలాంటి విషయం అండి. ఒక్కరు కూడా స్పందించకుండా వాళ్ళు డబ్బులు లేవంటున్నారు. 3,800 కోట్లు పెట్టి 67వ రాష్ట్ర స్థాయి స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ అండర్14 టచ్ రగ్బీ పోటీల్లో మెదక్ జిల్లా బాలికల విభాగంలో 2వ స్థానం పొంది వెండి పథకం సాధించినందుకు కోచ్ కన్నం గణేష్ రవికుమార్ తెలిపారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో మేడ్చల్ జిల్లా కేంద్రంలోని కేఎల్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన పోటీల్లో ఉమ్మడి తెలంగాణలోని 10 జిల్లాల టీములు పాల్గొనగా మెదక్ జిల్లా నుండి ప్రతిభ చూపి వెండి పథకం సాధించింది. ఫైనల్ పోటీల్లో మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన పోటీల్లో హోరావరి తలపడి 2వ స్థానం సాధించింది. బాలికల విభాగంలో వెండి పథకం సాధించిన వారిలో గాయత్రి, లాస్య, దివ్య, కావ్య, గ్రీష్మ, సాయి ప్రత్యూష, శ్రీనివాస్ ఉన్నారు. ఉమ్మడి జిల్లా మెదక్ నుంచి మన విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండర్14 బాయ్స్ అండ్ గర్ల్స్ దీంట్లో మన విద్యార్థిని దాదాపు 10 జిల్లాలు ఇందులో పార్టిసిపేట్ చేశాయి. మన జిల్లా తరఫున వీళ్ళు మంచి ప్రతిభ కనబరిచి ఈరోజు మనకు 2వ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. విద్యార్థుల్లో మన మెదక్ జిల్లా నుంచి విద్యార్థులందరికీ మన పాఠశాల విద్యార్థులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థులు, మెదక్ నుంచి సోషల్ వెల్ఫేర్ వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఉమ్మడి జిల్లాది కాబట్టి మన జిల్లాకు ఈ రగ్బీలో 2వ స్థానం రావడం చాలా గర్వకారణము. విద్యార్థులందరూ చాలా సాయశక్తిలో వీళ్ళు ప్రయత్నం చేశారు కాబట్టి దీనికి మనం అందరం దీన్ని చాలా సంతోషపడుతున్నాము. ఇంకా మరణం రగ్బీ పోటీలకు మన ఇక్కడ కోచ్గా కర్ణం గణేష్ గారు కూడా ఇందులో మనకు చాలా వెన్నంటి ఉండి మన విద్యార్థులను ప్రోత్సహించడం జరిగింది. మరియు ఇందులో మోడల్ స్కూల్ పీడీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇతర పీఈటీలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిపిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన శక్తి సామర్థ్యాలు గుర్తించి సిపిగా బాధ్యతలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ జోదం నిర్మూలిస్తామన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటుందని తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని మీడియా ద్వారా తెలియజేయాలని కోరుతున్నానన్నారు. మెట్రోపాలిటన్ సిటీలో 3 అంశాలపై హైఅలర్ట్ ఉండాలన్నారు. సంఘటన జరిగినప్పుడు పోలీసులు క్విక్ రెస్పాన్స్ అనేది చాలా ప్రధానమని చెప్పుకొచ్చారు. మహిళల వేధింపులు, ర్యాగింగులపై షీ టీమ్స్ ద్వారా మరింత పనితీరును మెరుగుపరుస్తామన్నారు. తెలంగాణ స్టేట్తో పాటు హైదరాబాద్ను డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చారన్నారు. హైదరాబాద్తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనర్లతో కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంచి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ స్థానాన్ని ఇచ్చి సిటీ పోలీసులో నా సేవలు అందించాలని ఆదేశించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ముందుగా నా ప్రజ్ఞత. మిత్రులారా, సిటీ పోలీస్ మీకు తెలుసు
అది అత్యంత సవాళ్లతో కూడుకున్నది. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు దాని గురించి ఇంకా విశ్వనగరం లాగా అభివృద్ధి నగరం ఇది ఎన్నో సవాళ్ళు ఉంటాయి. అఫ్కోర్స్ లా అండ్ ఆర్డర్ ఉంటుంది, శాంతి భద్రత, అట్లాగే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. సిటీస్లో కనపడే మన జూదం అంటే గ్యాంబ్లింగ్, డ్రగ్స్ ఇలా అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయి కదా. అవన్నీ కూడా సమాజానికి హితం చేసే వాటిని పెంపొందించుకుంటూ, సమాజానికి హాని చేసే వాటిని నిర్మూలించుకుంటూ ముందుకు సాగాలని ఆ ప్రయత్నానికి హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారులు అందరూ నాకు తోడ్పాటు అందిస్తారని, మీడియా మిత్రులు కూడా ఈ ప్రయత్నంలో పాల్పంచుకుంటారని, ఎందుకంటే బ్యూరోక్రసీ అండ్ మీడియా బోత్ ప్లే వైటల్ రోల్ బికాజ్ యూఆర్ ద బ్రిడ్జ్. మీరు ఒక వారధి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి మీడియా. మేమేం చేస్తున్నాం, మీకు అసలైన వయోలెంట్ సినిమా ఎలా ఉంటుందో చూపిస్తా. ఇది సినిమా మొదలెట్టాక ముందు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్. యానిమల్ సినిమా మానసికంగా తనను బాధిస్తోంది, ఇది షూటింగ్ టైంలో రణబీర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాట. ఇంత వయోలెన్సా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు అంటున్న మాట. అలాంటి ఈ సినిమా ఇప్పుడు సెన్సేషనల్ హిట్ అయిపోయింది, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సినిమాల వరుసలో చేరిపోయింది. లాంగ్వేజ్లతో సంబంధం లేకుండా కుప్పలు తెప్పలుగా కలెక్షన్లు కురిపిస్తోంది. అయితే ఈ రేంజ్ వయోలెన్స్ ఉన్న ఈ సినిమా రిలీజ్కు ముందే రణబీర్ వార్నింగ్ ఇచ్చినట్లు ఉన్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. రణబీర్ ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారులే అని అందరూ అనుకునేలా చేస్తోంది. వరుస ర్యాలీ తర్వాత నిన్న స్టాక్ మార్కెట్లో నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే నేడు అమెరికా మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల పవనాలతో ప్రీ ఓపెనింగ్ సెషన్లో మార్కెట్లు లాభాల్లో కనిపించాయి. అయితే మార్కెట్లు ప్రారంభం కాగానే ఒక్కసారిగా లాభాలు ఆవరే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:17 సమయంలో బెంచ్ మార్క్ చూసి సెన్సెక్స్ 28 పాయింట్లు, మరో కీలక సూచి నిఫ్టీ 7 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్లో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచి 43 పాయింట్ల మేర నష్టాల్లో ఉంది. ఇది చివరిగా నిఫ్టీ మిడ్ క్యాప్ చూసి మాత్రం 34 పాయింట్ల లాభంతో ముందుకు సాగడంతో మార్కెట్లు చాలా జలాటలుగా ప్రదర్శిస్తున్నాయి. ఎన్ఎఫ్ఈలో ఈషాన్ మోటార్స్, ఎన్టీపీసి, ఐటీసీ, బీపీఎల్, యూపీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందోల్కా, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఎల్టీ, ఈరో మోటార్స్, హెచ్ఎల్ టెక్నాలజీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, విప్రో, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, ఇండీస్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఓఎన్జీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, మారుతి, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, సన్ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే, బజాజ్ ఆటో, టైటాన్, ఆదాన్ ఫోర్స్, బ్రిటానియా, సిప్లా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. భారత జట్టుపై సఫారీ జట్టు విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్లు ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వర్షం కారణంగా డక్వర్త్ లోజర్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో సఫారీ జట్టుని విజయం వరించింది. దీంతో 3 మ్యాచ్ల టీం20 సిరీస్లో సౌత్ఆఫ్రికా జట్టు ఆధిక్యంలో దూసుకువెళ్ళింది. చివరిదైన 3వ టీ20 మ్యాచ్ గురువారం జరుగుతుంది. సౌత్ఆఫ్రికా వేదికగా ఇండియా వర్సెస్ సౌత్ఆఫ్రికా మధ్య 3 టీ20 మ్యాచ్లు సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2వ మ్యాచ్ మంగళవారం రాత్రి జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 13.3 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 180 పడుగులు చేసింది. వర్షం కారణంగా డక్వర్త్ లూజర్ విధానంలో సఫారీల లక్ష్యాన్ని అంపైర్లు కుదించారు. 15 ఓవర్లకు 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ బ్యాటర్లు ఆది నుంచి దూకుడుగా ఆడి 13.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సేధించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీలోని 40 మందికి నో సీట్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు.
అభివృద్ధితో పాటు హిందుత్వ ఎజెండాతో ప్రజల్లోకి మరోసారి ఎంపీగా పోటీకి రెడీ అయిన బండి సంజీవ్. ధరణి పోస్టులపై ఉన్నత స్థాయి సమీక్ష, సీఎం రేవంత్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. దెబ్బతిన్న వరి పంటలు, ధాన్యం కొనుగోలుపై ఏపీ సీఎం సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన జగన్. అలాంటి వారికి రణ్బీర్ సీరియస్ వార్నింగ్. మార్కెట్ల సడన్ ఫాల్, ఒక్కసారిగా లాభాలు ఆవిరి. దంచికొట్టిన రింగ్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ అయినా తప్పని వాటమి. ఈ బులెటిన్ ఎంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.